ఓం నమో వెంకటేశాయ. శ్రీమతే రామానుజాయ నమః. సాటిలేని శ్రీమన్నారాయణుని దాస్యము ఆశ్రితునికి లభించినప్పుడే తాను సంసారమనడి సాగరము యొక్క గట్టును చేరి సుఖశాంతులతో వర్ధిల్లగలడని పరమ భాగవతోత్తముడు వేదార్థ కోవితుడైన భగవద్ రామానుజుల వారు ప్రబోధించారు. భగవద్ రామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన దివ్యదేశ సంచారయాత్ర విశేషాలను సభక్తికంగా మీకు సమర్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. భక్తి మార్గానికి శ్రీవైష్ణవ సిద్ధాంత వ్యాప్తికి మహోన్నతంగా కృషి చేసిన భగవద్ రామానుజుల వారి దివ్యదేశ సంచారయాత్ర దివ్యరథం పురుషోత్తమన్ స్వామివారు పురుషోత్తమ అమ్మవారితో కలిసి తూర్పు ముఖంగా నిలిచియున్న తిరువన్ పురుషోత్తం అనే శ్రీవైష్ణవ దివ్యదేశానికి చేరుకుంది. తిరునాంగూర్ తిరుపతులలో ఒకటైన ఈ క్షేత్రం మణిమాడకోయిల్ కు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మణిమాడకోయిల్ అరిమేయ విన్నగరం తిరుతెట్రియంబలం వన్ పురుషోత్తం అనే ఈ 4 క్షేత్రాలు ఒకే మార్గంలో ఉన్నాయి. ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు క్షీరాబ్ది పుష్కరిణీ తీరంలో సంజీ విగ్రహ విమానంలో పురుషోత్తముడనే పేరుతో తూర్పుముఖంగా నిలుచొని భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు పురుషోత్తమ నాయిక. ఒకప్పుడు ఉత్తుంగుడనే మహర్షి శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు చెయ్యసాగాడు. అతని తపోగ్నిజ్వాలలు స్వర్గానికి వ్యాపించాయి. ఆ వేడిమికి తట్టుకోలేక దేవతలు క్షీరాబ్దికి వెళ్లి శ్రీమన్నారాయణునితో మొరపెట్టుకున్నారు. వాసుదేవుడు దేవతల ప్రార్థనను మన్నించి ఉత్తుంగ మహర్షికి ప్రత్యక్షమైనాడు. ఆ మహాముని స్వామిని నోరారా కీర్తించి పరమపదాన్ని అనుగ్రహించమని కోరాడు. అంతేకాదు, భక్తులందరూ సేవించి తరించడానికి వీలుగా ఈ క్షేత్రంలో అర్చారూపంతో వేంచేయమని ప్రార్థించాడు. మహర్షి కోరికపై స్వామి పురుషోత్తమ రూపంతో ఇక్కడ కొలువు తీరాడు. పూర్వం వ్యాఘ్రపాదుడనే మహర్షి ఒకరు ఉండేవారు. ఆయన పాదాలు పులిపాదాల్లా ఉండడంచేత వ్యాఘ్రపాదుడనే పేరొచ్చింది. ఆయన కుమారుడు ఉపమన్యువు. ఈ ఉపమన్యువు 3 సంవత్సరాల పిల్లవాడుగా ఉండే రోజుల్లో వ్యాఘ్రపాదుడు కుమారుణ్ణి తీసుకుని ఈ వన్ పురుషోత్తమన్ క్షేత్రానికి వచ్చాడు. కొడుకును ఆలయంలో విడిచిపెట్టి పుష్పాలు ఫలాలు తీసుకుని రావడానికి సమీపంలో ఉండే అడవికి వెళ్లాడు. ఇక్కడ ఆలయంలో ఉండే ఉపమన్యువుకు చాలా ఆకలయ్యింది. ఆకలికి తట్టుకోలేక ఏడవడం ప్రారంభించాడు.
ఆ పిల్లవాడి ఏడుపు వినేటప్పటికీ పురుషోత్తమ స్వామికి అమ్మవారికి కూడా చాలా జాలి కలిగింది. వెంటనే వారిద్దరూ అర్చారూపాన్ని అంటే విగ్రహరూపాన్ని వదలి ఉపమన్యువు దగ్గరికి వచ్చారు. శ్రీహరి తన నివాసమైన క్షీరాబ్ది నుంచి క్షీరాన్ని తెచ్చి అమ్మవారి చేతికిచ్చాడు. అమ్మవారు ఆ పాలను ఉపమన్యువు చేత తాగించారు. దాంతో ఆ పిల్లవాడి ఆకలి తీరి ఏడవడం మానేశాడు. తరువాత కాలంలో ఈ ఉపమన్యువు గొప్ప తపస్శాలిగా కీర్తి పొందాడు. ఇలా ఉపమన్యువు కోసం పాలసముద్రం నుండి తెచ్చిన పాలతో ఏర్పడింది ఇక్కడి పుష్కరిణి. కనుకనే దీనికి క్షీరాబ్ది పుష్కరిణి అని పేరు వచ్చింది. ఇప్పటికీ ఇందులో తీర్థం పాలలా తెల్లగా ఉండడం మనం గమనించవచ్చు. కార్తీక మాసంలో శుక్లద్వాదశి నాడు ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవద్రామానుజుల తరువాత అంతటి మహనీయులుగా కీర్తింపబడే మణవాళ మహామునులు అనే ఆచార్యులు ఈ క్షేత్రంలో కొంతకాలం ఉండి స్వామిని ఆరాధించారు. ఆళ్వార్లలో తిరుమంగయ్యాళ్వార్లు 10 పాటలలో ఈ స్వామి మహిమను కీర్తిస్తూ ఇలా అంటారు. ఆనాడు బలివద్ద అందమైన హస్తముతో 3 అడుగుల నేలను దానము పట్టి ఆ వెంటనే 3 అడుగులతో ముల్లోకాలను కొలచినప్పుడు బ్రహ్మ తన కమండలోదకముచే కడిగి పుష్పములను సమర్పించిన పురుషోత్తముని నిత్య నివాసము ఈ వన్ పురుడోత్తమం అంటూ పాడిన ఈ పాశురం వినండి. கொங்க கொங்கம காட்டவாய் குமுதங்கள் காட்ட மாபதுமங்கள் மங்கமார் முகம் காட்டிடுதாங்கோர் வன்பொருளோத்தமமே. శ్రీనివాసునితో కలిసి భగవద్ రామానుజుల వారు కొలువయ్యున్న దివ్యదేశ సంచార యాత్ర దివ్యరథం ఈ తిరువన్ పురుషోత్తం దివ్యదేశానికి చేరుకోగానే భక్తులు భక్తిభావంతో స్వామివారిని దర్శించుకుని తరించిపోయారు. దేవుని కొనియాడుడి వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకట రమణ గోవింద సంకట హరణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెసట కలడనిన అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెసట కలడనిన తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి తురవ్వని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకట రమణ గోవింద సంకట హరణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద. కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వని మయము కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వని మయము పిడికిట తృప్తులు పితరులెవ్వని తడవిన ఘనుడాతని గనుడి పిడికిట తృప్తులు పితరులెవ్వని తడవిన ఘనుడాతని గనుడి
వేదం వెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకట రమణ గోవింద సంకట హరణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద కదిసి సకల లోకంబుల వారలు ఇదివో కొలి చెదరవ్వని కదిసి సకల లోకంబుల వారలు ఇదివో కొలి చెదరవ్వని త్రిదశవంద్యుడగు తిరు వెంకటపతి వెదకి వెదకి సేవించుడి దశవంద్యుడగు తిరు వెంకటపతి వెదకి వెదకి సేవించుడి ఆశ్రిత జనావళికి పరదైవతాన్ని బోధించిన ఆధ్యాత్మిక చైతన్య సౌరభం భగవద్ రామానుజుల వారి దివ్యదేశ సంచారయాత్ర దివ్యరథం దేవనాయక స్వామివారు హేమాంబుజవల్లి అమ్మవారితో కలిసి తూర్పు ముఖంగా నిలిచియున్న తిరువహీంద్రపురం అనే శ్రీవైష్ణవ దివ్యదేశానికి చేరుకుంది. తిరువహీంద్రపురం నడునాడు తిరుపతులలో రెండవది. తిరుమహీంద్రపురం కడలూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ తిరువహీంద్రపురం భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందింది. ఇదిగో ఈ క్షేత్ర ప్రశస్తిని వినండి. శ్రీమత్తార్క్ష్యతరంగిణీ తటతలే శేషాఖ్యతీర్థాంచితే గరుడ నదీ తీరంలో శేషతీర్థ సమీపంలో చంద్ర విమానంలో తూర్పుముఖంగా నిలబడి భక్తజనుల హృదయాలను దోచుకునే ఈ క్షేత్ర స్వామికి దేవనాథం అని పేరు. అమ్మవారు వైకుంఠవల్లి, ఈమెకే హేమాంబుజవల్లి అని కూడా పేరు. చంద్రుడికి గరుడునికి ఆదిశేషునకు ప్రత్యక్షం. శ్రీ వెంకటేశ్వరుని ఘంటావతారంగా భావింపబడే శ్రీ వేదాంత దేశికులు ఈ దివ్యదేశంలో చాలా కాలం వేంచేసి ఉన్నారు. తిరుమంగయ్యాళ్వార్లు మూవరాగియ వరువనై మూవులగుండు మేళ్నాందై మూడు రూపములు ఒక్కటిగా అద్వితీయుడై ముల్లోకములను మృంగి వెలువరించి కొలచినవాడు అని పాడుతూ ఈ క్షేత్రస్వామిని త్రిమూర్తి స్వరూపునిగా వర్ణించినారు. దీనికి తగినట్టు బ్రహ్మకు చిహ్నంగా చేతిలో తామర పువ్వు, శివునకు గుర్తుగా పాలనేత్రములు, జటాజుటమును, విష్ణువుగా శంఖచక్రములను ధరించిన దివ్యమంగళ విగ్రహమును మనం ఈ క్షేత్రంలో దర్శించవచ్చు. స్వామివారి ఆలయానికి తూర్పున ఓషధగిరి అనే కొండ ఉన్నది. ఇక్కడ హయగ్రీవుల సన్నిధి గలదు. యోగాసనంలో వేంచేసి ఉన్న ఈ మూర్తి అత్యంత సుందరంగా ఉంటారు. హయగ్రీవుడు విద్యానాథుడు, సకల విద్యా ప్రదాత. శ్రీమద్వేంత దేశికులు ఈ ఓషధగిరిపై గరుత్మంతుణ్ణి గురించి తపస్సు చేసి హయగ్రీవ మంత్రాన్ని ఉపదేశం పొందారట. ఆ సందర్భంలోనే వారు గరుడ దండకం, గరుడ పంచాశత్ అనే స్తోత్రాలను అనుగ్రహించారు. ఆ పిమ్మట హయగ్రీవుని గురించి తపస్సు చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందారు. అంతేకాదు, దేవనాథన్ ఆలయంలో శ్రీరామచంద్రుని ఆలయం కూడా ఉన్నది. ఈ శ్రీరామచంద్రుని మీద శ్రీరామాయణ సారంగా రఘువీర గద్య అను స్తోత్రాన్ని అనుగ్రహించారు శ్రీదేశికుడు. పూర్వం ఒకప్పుడు పరమశివుడు
కడలూరుకు సమీపంలో ఉండే తిరుప్పాపులియూర్ అనే ప్రదేశంలో శ్రీమన్నారాయణుడి గురించి కఠోరమైన తపస్సు చేయసాగాడు. అలా తపస్సు చేస్తుండగా, నీ తపస్సు ఫలిస్తుంది, తిరువహీంద్రపురం వెళ్లి అక్కడ గరుడ నదీ తీరంలో తపస్సు చేయి, అనతి కాలంలోనే నీ తపస్సు ఫలిస్తుంది అని అశరీరవాణి వినిపించింది. పరమశివుడు అశరీరవాణి చెప్పినట్లే గరుడ నదీ తీరంలో తపస్సు చేశాడు. ఆ తపస్సుకు సంప్రీతుడై శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు పరమశివుడు శ్రీహరిని స్తోత్రం చేసి త్రిపురాసురులను సంహరించే మార్గం చెప్పమన్నాడు. శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పాడు, భూమిని రథంగా చేసుకో, బ్రహ్మ సారథిగా ఉంటాడు, మేరుపర్వతం చాపంగాను, వాసుకి నారిత్రాడుగాను, చంద్రసూర్యులు రథచక్రాలుగాను ఉంటారు, చతుస్సముద్రాలు అమ్ముల పొదిగా మారతాయి, వేదాలు గుర్రాలవుతాయి, నేను బాణంగా ఉంటాను, నీవు త్రిపురాసురులతో యుద్ధం చేసి బాణాన్ని ప్రయోగించు, నేను బాణరూపంలో ఉండి వారిని సంహరిస్తాను అని చెప్పాడు. పరమశివుడు స్వామి చెప్పినట్లే యుద్ధం చేసి బాణాన్ని ప్రయోగించాడు. త్రిపురాసురులు మరణించారు. కాని వారి రక్తం ప్రవాహమై ప్రవహిస్తే ఆ ప్రవాహాన్ని శివుడు సముద్రంలో కలిపేశాడు. సముద్రుడు కోపించి శివుణ్ణి తనలోకి లాక్కుపోయాడు. ఇది చూసి దేవతలంతా విచారించారు. వారు శ్రీహరిని శరణు వేడారు. శ్రీహరి గోపాల బాలుడిగా వేషం ధరించి సముద్రపు ఒడ్డున పిల్లన గ్రోవి ఊదుతూ తిరగసాగాడు. ఆ మురళీ ధ్వనికి పరవశించి సముద్రుడు స్వామిని దర్శించాడు. స్వామి సముద్రుడితో శంకరుణ్ణి విడిచిపెట్టమని ఆదేశించాడు. సముద్రుడు అలాగే అని పరమశివుణ్ణి విడిచిపెట్టాడు. దేవతలందరూ సంతోషించారు. దీనికి స్మారకంగా నేటికి ఫాల్గుణ మాసంలో ఒక ఉత్సవం జరుగుతుంది. ఆనాడు తిరుప్పాపులియూరు నుండి పరమశివుడు ఊరేగింపుగా సముద్రంలోకి వస్తాడు. అదే సమయంలో దేవనాథన్ చక్రవారికై సముద్రానికి రావడం జరుగుతుంది. ఈ తిరువహీంద్రపురం నేడొక ప్రార్థనా స్థలం. ఎక్కడెక్కడ నుండో భక్తులు తమ తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి ఇక్కడకొస్తుంటారు. ముఖ్యంగా సంతానం లేనివారు ఇక్కడకు వచ్చి శేషతీర్థమనే నూతిలో పాలు ఉప్పు వదులుతారు. అలాగే విద్యారంగంలో రాణించాలి అని కోరుకునేవారు ఇక్కడ హయగ్రీవులను దర్శించి తమ కోరికలను నెరవేర్చుకుంటారు. నేటికీ వైభవోపేతంగా దర్శనమిచ్చే ఈ క్షేత్రాన్ని తిరుమంగయ్యాళ్వార్లు 10 పాటలతో కీర్తిస్తారు. శ్రీహస్తంలో జాజ్వల్యమానమైన సుదర్శనమనే చక్రం, వక్షస్థలంలో లక్ష్మీదేవిని ధరించి సర్వ పదార్థములు తానైన ఆ శ్రీమన్నారాయణుడు ఈ క్షేత్రంలో నిత్య నివాసం చేస్తున్నాడు అంటూ పాడే ఈ పాట వినండి. లోక రక్షణార్థమై భూమిలో అవతరించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారితో కలిసి భగవద్ రామానుజుల వారు దివ్యరథంలో కొలువై భక్తులను ఆశీర్వదిస్తూ ఈ తిరువహీంద్రపురం దివ్య దేశానికి ప్రవేశించగానే తండోపతండాలుగా పాల్గొన్న భక్తులు శ్రీవారిని భగవద్ రామానుజుల వారిని దర్శించుకుని పునీతులయ్యారు. సాధనము జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపే మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపే మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము
అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచే మా గురుడు కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచే మా గురుడు జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపే మా గురుడు జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము చూశారు కదా శ్రీమన్ నారాయణ భక్తి సామ్రాజ్య వైతాళికుడైన భగవద్ రామానుజుల వారి దివ్యదేశ సంచార యాత్ర విశేషాలను మరిన్ని యాత్రా విశేషాలతో మరో కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ.